శ్రీకాకుళం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎలివిన్పేట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, ఎలివిన్పేట మూడు రోడ్ల కూడలి నుంచి బీఎస్ఆర్ కళ్యాణ మండపం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనాలు నడిచే వారికి హెచ్చరించి చాక్లెట్స్ పంపిణీ చేశారు పోలీసులు. కుర్రాళ్ళు చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు, మనకి ప్రాణం పోయేది రోడ్డు ప్రమాదాల్లో. కాబట్టి ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాన్ని కాపాడుకోండి. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, మన మీద ఆధారపడే ఒక కుటుంబం ఉంది. మన ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు మన మీద ఆధారపడే ఒక ఇంటి పెద్ద, మన మీద ఆధారపడి పిల్లలు భార్య మన కుటుంబం అంతా ఆధారపడి ఉంది. మనకి ఏమైనా జరిగితే అందరూ రోడ్డు పడిపోతారు. అందరూ కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, మన కుటుంబాన్ని మనమే రక్షించుకోవాలి. రోడ్డు ప్రమాదాలకు కొద్దిగా దూరంగా ఉండాలి అంటే ఒకటే మార్గం, హెల్మెట్ ధరించడం. మరి ముఖ్యంగా ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాము, సిటీ లిమిట్స్ పరిధిలో హెల్మెట్ ధరించవద్దు, అలాగే గ్రామ పరిధిలో ధరించవద్దు అనే నినాదాలు వినిపిస్తున్నాయి. అవన్నీ నమ్మకండి, ఎందుకంటే పోలీసు వారు మనకి ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు, మనకి రక్షణ కల్పించేది హెల్మెట్ మాత్రమే. ఆ విధంగా మనం హెల్మెట్ ధరిస్తూ పోలీసులకు సహకరించాలి. అలాగే